ఎందుకో బాగా రంది పడతాడు వాళ్ళు కూడా జనగాము మొరిపోయినట్టు కుక్కలు మత్తు కొరతాయి దాన్ని లెక్క పెడదామా మనం పిచ్చి కుక్కలు మత్తుగా మరుగుతాయి లెక్క పెడదామా నిన్న జనగామల మొరిపోయిన కుక్క ఏం చేసింది తెలుసా రైఫీల్ పట్టుకొని ఎవడరా తెలంగాణ ఉద్యమం చేసేదని కరీంనగర్ మీద పోయిండు ఆ రోజు నుంచి ఆయన పేరు రైఫిల్ రెడ్డి అనే పెట్టిండ్రు నేను పెట్టలే వాళ్ళే పెట్టిండ్రు వీళ్ళు వచ్చి మాట్లాడతామంటే సిగ్గు కూడా ఉండాలి కదా కనీసం నువ్వు ఆంధ్రలో బూట్లు మోసుకుంటా ఉండి ఆ రోజు చంద్రబాబు నాయుడు చెంచాగిరి చేసుకుంటా ఉండి ఆనాడు పేగులు దిగదాక కొట్టిన రాయశ్ రెడ్డిని తెలంగాణ ఉద్యమకారులను వాళ్ళందరికీ నాయకత్వం వహించి ఆమరణ దీక్ష పట్టిన కేసీఆర్ని మీద అంటే ఏ మర్యాదన ఇది అది ఇదే కాదు కేసీఆర్కి పిండం పెడతా అంటాడు ఎవరికి పిండం పెట్టానో మీరు నిర్ణయించాలి ఇది మర్యాదనా ఇది రాజకీయం అంటారా ఇట్లే సభ పెట్టుకొని నువ్వు చెప్పేది ఏదో నాలుగు వచనాలు చెప్పుకో నీ పార్టీ పాలసీ చెప్పుకో కానీ ఎందుకు అప్పుడు ఎవరు గెలిచేటోడు చేస్తాడు సిపాయిది డిపాహికి వచ్చినప్పుడు ఓడిపోతాడు అని బయట ఈ మొరుగుడు మరుగుతాడు దళితులకు ఇచ్చిన మాట మోసం చేసినవు ఇవాళ నన్ను పిచ్చుకుక్క అంటున్నావు ఇవాళ కేటీఆర్ చూడండి వాడి పిచ్చి కుక్క కనిపించను నల్లగా అరుస్తున్నాడు కొడుకు ఇవాళ కేసీఆర్ ఏమో వీధి కుక్కై వీధులెంబడంతా తిరుగుతున్నాడు ఇన్నేళ్ళు ఫామ్ వండిన వీధి కుక్క నువ్వు మహారాష్ట్రకు పోయి ఎన్నికల్లో పోటీ చేస్తాను నువ్వు కర్ణాటకలో పోయి ఎన్నికల్లో పోటీ చేస్తావు నువ్వు తమిళనాడులో పోయి ఎన్నికల్లో పోటీ చేస్తాను పంజాబ్లో పోయి మా ప్రజలు కట్టిన పైసలు పంజాబ్లో వస్తాను ఆంధ్రప్రదేశ్లో కూడా పోయి నీ దుకాణం తెరుస్తాను వీధి కుక్కలాక తండ్రి పిచ్చుకుక్కలాక కొడుకు తిరుగుతుర్రు నన్ను కుక్క అంటే వా సన్నాసియాన్ని నేను అడగదలుచుకున్నాను అందుకే మిత్రులారా ఈ పిచ్చు కుక్కను ఆ వీధి కుక్కల్ని తరమాలంటే మీరందరూ కలిసికట్టుగా ఉండాలి మీరందరూ కలిసికట్టుగా ఉండాలి ఈ కామారెడ్డి భూములను కాపాడుకోవాలి ఇవాళ ఈ కామారెడ్డి యువకులు మా అక్కలిగిన అప్రమత్తంగా ఉండకపోతే వాడు మా అన్నలకు మందు పోసి మా అక్కలకు పదివేలు ఇచ్చి ఇవాళ ఓట్లు కొని ఈడ ఎమ్మెల్యే అయ్యి ఇవాళ రెండు లక్షల ఓట్లకు ఇవాళ వాళ్ళ ఒక ఆయన తెలిసిన ఆయనకు పేపర్ ఆయనకు లెక్కలు చెప్తున్న ఏముంది సార్ కామారెడ్డిలో రెండు లక్షల ఓట్లకు ఓటుకు పదివేలు ఇస్తే కూడా రెండు వందల కోట్లు అవుతుంది మా సార్కు లెక్కన ఓ ఎంటికతో సమానం రెండు వందల కోట్లు వంచుతాం రెండు వేల కోట్ల భూములు వాళ్ళవే గుంజుకుంటాం అప్పుడు కానీ వాళ్ళకి అర్థం కాదు మా సార్ సంగతి ఏందో అని ఇవాళ టీఆర్ఎస్ కూడా అంటున్నాడు అందుకే ఓటుకు పదివేలు ఇచ్చిన వాడు మన కడుపులో తలకాయ పెట్టిన వాడు మన కాళ్ళకు దండం పెట్టినా అది నక్క వినయాలే దొంగ దొంగతనం చేయడానికి వచ్చినోడే